మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. నమస్తే మోపిదే వెంకటరమణ గారు. చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారా? మీ చేతగానితనాన్ని, మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం మీ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నీతిగా నిజాయితీగా బతికేటటువంటి మోపిదేవి వెంకటరమణ లాంటి ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి నాయకుడి చేత ఇవాళ బయటికి వచ్చి తెలుగుదేశం మీద ఆరోపణలు చేపిస్తున్నారా వెంకటరమణ గారు? ఆనాడు తండ్రి చేసిన పాపానికి నీతిగా నిజాయితీగా కష్టపడి పైకొచ్చినటువంటి మీరు ఆనాడు జైలు జీవితం గడిపారు గుర్తుందా? ఇవాళ మళ్లీ కొడుకు చేతగానితనం, తన అసమర్థతని కప్పిపుచ్చుకోవటం కోసం మీరెందుకు సార్ అనవసరంగా నిందలు పడతారు? ఎందుకంటే మోపిదేవి గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా మీ మీద చాలా గౌరవం ఉంది. కానీ ఈ రోజు మీరు వచ్చి మీడియా ముందు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నిజంగా మీ మీదున్న గౌరవం కూడా పోతుంది మోపిదేవి గారు. వదిలేయండి రాజకీయాలు, అవసరమైతే రాజీనామా చేయండి ఆ మంత్రి పదవికి, అంతేగాని దయచేసి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మోచేతు నీళ్లు తాగి మీ ఆత్మని చంపుకొని, మీ మనసును చంపుకొని మీడియా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఏదో స్లీపర్ సెల్స్ గా కరోనా వ్యాప్తి కోసం పనిచేస్తుంది అని చెప్పేసినట్టు ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణలు, నిందలు ఏదైతే ఉన్నాయో వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మోపిదేవి గారు. ఇక రెండో అంశం, ఏదైతే గవర్నర్ గారికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా గవర్నర్ బంగళాలోకి కరోనా ప్రవేశించింది అంటే కేవలం మీ ప్రభుత్వం యొక్క చేతగానితనం అని చెప్పి చెప్తున్నా. ఎక్కడో చెన్నై నుంచి ఒక 84 సంవత్సరాల వృద్ధుణ్ణి హుటాహుటిన తీసుకొచ్చి కనకరాజు గారిని మీరేదైతే ఎన్నికల కమిషనర్ గా ప్రమాణ స్వీకారం చేపించి బాధ్యతలు అప్పచెప్పారో గవర్నర్ గారిని కలిశారు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్ గా కనకరాజు గారు ఎక్కడున్నారో, మొత్తం ఆయన ఎవరెవరిని కలిశారో మొత్తం కూడా ఎంక్వైరీ చేసి కనకరాజు గారిని, అదేవిధంగా కనకరాజు గారు ఎవరెవరిని కలిశారో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేయాలి. అదేవిధంగా గవర్నర్ బంగాళాలో ఎవరెవరు ఉన్నారు, గవర్నర్ గారిని ఎవరెవరు కలిశారో గవర్నర్ గారితో సహా మొత్తాన్ని కూడా 28 రోజుల పాటు క్వారంటైన్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇంకొక విషయం, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చేసినటువంటి టెలికాన్ఫరెన్స్ లో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేదట, కోపం వచ్చిందంటుంది మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం వచ్చింది. మోడీ గారి కోపం వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆగ్రహానికి మీరు గురయ్యారు, మీకు ఇక నుంచి కష్టాలు మొదలయ్యాయి, ఇప్పటికైనా మేల్కొని మీ అతి తెలివితేటల్ని, మీ అసమర్థతని, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మాని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి సలహాలను పాటించండి, లేదు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇక చివరగా బ్రహ్మాండంగా కర్నూలుకు సంబంధించినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ మీ నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి బోర్డర్ గ్రామాలకి మైకులు అనౌన్స్ చేస్తున్నారు. అవసరమైతే మీరు ఏదైనా వైద్యానికి కావాలంటే పలానా ఆసుపత్రులకు పోండి, గద్వాలకు పోండి, మహబూబ్నగర్ పోండి, తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు కర్నూలుకి పోవద్దు అని చెప్పేసి తెలంగాణకి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ బహిరంగంగా మైకులతో ప్రచారం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ అంటే పక్క రాష్ట్రాలు ఏ విధంగా భయపడుతున్నాయి ఒక్కసారి చూసుకోండి. ఇవాళ కొత్తగా పత్రికలో వచ్చింది చెన్నైకి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఆంధ్ర బోర్డర్ లో అడ్డంగా గోడలు కట్టేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. మీ ప్రభుత్వ పరిపాలన చూసి పక్క రాష్ట్రాలు ఏ విధంగా గజగజలాడుతున్నాయో చూస్తుంటే అర్థమవుతుంది. కానీ నిజంగా పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ పరిపాలనలో ఈ కరోనా మహమ్మారిని ఏ విధంగా తట్టుకుంటున్నారు, వాళ్ళు ఎంత భయం భయంగా వాళ్ళ బతుకులు ఎలా తీస్తున్నారు చూస్తుంటే చాలా మాకే జాలేస్తుంది. అందుకని ఇప్పటికైనా మారండి, దయచేసి మారి మనుషులుగా
రాజకీయ నాయకులుగా ప్రభుత్వ అధినేతలుగా నేను ముఖ్యమంత్రిని మాకు అధికారం ఉంది అనేటట్టుగా సోయిలోకి రండి దయచేసి ఇప్పటికైనా అని చెప్పేసి చెప్తూ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ మీద గాని చంద్రబాబు నాయుడు గారి మీద గాని అవాకులు చవాకులతో పేల్తే మాత్రం తగిన శాస్తి జరిగింది అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ అని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జోహార్ ఇండియా వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।